రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. పాలేరులో కాంగ్రెస్ ను ఎదుర్కొనే దమ్ము లేకనే 10 మంది మంత్రులు భారీగా ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ మోహరించిందని ఆరోపించారు. సంప్రదాయానికి విరుద్దంగా సుచరితారెడ్డిపై పోటీకి నిలబెట్టడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన వ్యక్తిపై ప్రచార సమయంలో ఆరోపణలు చేయడం తగదని టీఆర్ఎస్ కు సూచిస్తున్నారు. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రులు లేఖ రాశారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ కు కుడిభుజంలా ఎప్పుడు మారారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను పాతరేయడం ఎవ్వరి వల్ల కాదన్నారు.